ఒలింపిక్స్లో స్వర్ణం కోసం పోరాడి ఓడిన సింధు. గెలవాలని చాలామంది ఆకాంక్షించారు. దేశమంతా ఆమె గెలుపు కోరుతూ చాలా కార్యక్రమాలు చేశారు. ఇలాంటి ఈవెంట్స్ను డిఫరెంట్గా చేసే సుధాకర్ సింధు కోసం కూడా స్పెషల్గా ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేశారు. కంట్రీ క్లబ్ టీంతో కలిసి ఆల్ ది బెస్ట్ సింధు అంటూ స్పెషల్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి సింధు మ్యాచ్ చూశారు. షటిల్ కాక్ కార్ రూపంలో పివి సింధుకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. దేశంలోని క్రీడాకారులకు మద్దతు ఇవ్వడంలో, ప్రోత్సహించడంలో కంట్రీ క్లబ్ ఎల్లప్పుడూ ముందు వరుసలో ఉంటుందన్నారు కంట్రీ క్లబ్ సిఎండి మిస్టర్ రాజీవ్ రెడ్డి. సచిన్ టెండూల్కర్, సానియా మిర్జా, కపిల్ దేవ్, పివి సింధు ఇతర గొప్ప క్రీడాకారులను స్వాగతించడంలో చరిత్ర తమకు ఉందంటున్నారు. సుధాకార్ కు ఫౌండర్ సుధాకర్ రెడ్డి చేసిన షటిల్ కాక్ కార్ ను అంతా కలిసి ఓపెన్ చేశారు. అక్కడే మ్యాచ్ కూడా చూశారు. సింధు ఓడిపోవడం కాస్త బాధించిందని, ఖచ్చితంగా బ్రాంజ్ మెడల్ తీసుకొస్తుందన్న ఆశతో మాత్రం వీళ్ళంతా ఉన్నారు. బ్యాడ్మింటన్ అనగానే మనకి షటిల్ అండ్ కాక్ డెఫినెట్గా గుర్తొస్తుంది. కాబట్టి మరి కాక్ రూపంలో కార్ని ఇక్కడ రూపొందించి మన పివి సింధుకి చీరప్ అంటూ, పివి సింధు యు కెన్ డూ ఇట్, విల్ పవర్ ఉంది నీలో అంటూ కంట్రీ క్లబ్ వాళ్ళు నిర్వహించారు ఇక్కడ కాక్ కార్ అంటూ. సో లెట్స్ విష్ పివి సింధు ఆల్ ది వెరీ బెస్ట్. తప్పకుండా తను బ్రాంజ్ మెడల్ తోటి తిరిగి ఇండియాకు వస్తుంది అని మనమందరం కోరుకుంటున్నాము.